బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు గల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ చొప్పదండి ఎమ్మెల్యే సుంకి రవిశంకర్ ప్రారంభించారు. వ్యాక్సిన్ గురించి ఎలాంటి అపోహలు అవసరం లేదని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు గల వారందరికీ వ్యాక్సిన్ వేయించాలని ఎమ్మెల్యే రవిశంకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నల్లాల రాజేందర్, మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అర్జు, ఎంఈఓ శ్రీనివాస దీక్షితులు, వైద్యాధికారి శ్రీకర్, సర్పంచ్ గుంటి లతాశ్రీ, మండల వివిధ గ్రామాల ఎంపీటీసీ సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ప్రపంచాన్ని గడగడలాడించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మరి దాని బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని నుండి మరి భావి తరాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మరి ఇవాళ వ్యాక్సిన్ వేసేటువంటి కార్యక్రమంలో విద్యార్థులు, అదేవిధంగా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఈ దేశ భవిష్యత్తు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులే కనుక వాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలి. ఈ యొక్క మరి కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మేము కూడా గతంలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం, మాకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి లేదు. కనుక మరి కరోనా ఈ మహమ్మారి నుండి కాపాడుకోవడం కోసం మరి ఉపాధ్యాయులు కూడా దీనిలో చైతన్యవంతంగా పాల్గొనాలి. అదేవిధంగా డాక్టర్లు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. వీలైతే మరి ఇది ఆయా పాఠశాలలలో వందలాది మంది విద్యార్థులు ఉంటారు కనుక మరి అక్కడే గురుకుల పాఠశాలలు కానీ, ఆదర్శ పాఠశాలలు కానీ, అదేవిధంగా ఎక్కడైనా పాఠశాలలకు వెళ్ళి అక్కడే వ్యాక్సినేషన్ చేస్తే ఇంకా పిల్లలకు కొంత అందుబాటులో ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వానికి కూడా నివేదిస్తాం. మరి డాక్టర్స్ అందరూ కూడా వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులందరి అక్కడే సౌకర్యార్థం వ్యాక్సినేషన్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం. అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కరోనా నివారణ కోసం చేపడుతున్నటువంటి కరోనా వ్యాక్సిన్ని తప్పకుండా ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురికాకుండా కరోనా వ్యాక్సిన్ వేయాలి. మనల్ని మనం కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలి. మరి ఇప్పుడు 1 నుండి 10వ తారీఖు వరకు మనకు మరి ఈ కరోనా నిబంధనల ప్రకారంగా మనం అందరం కూడా ఆ నిబంధనలు మాస్క్ వేసుకోవడం కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా శానిటైజర్ రాసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా నిబంధనలు పాటించి మనల్ని మనం కరోనా బారి నుంచి రక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.